నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈరోజు శ్రీ విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా రాజీవ్ నగర్ మరియు నాలుగో వార్డ్ స్థానిక చింతకుంట కుంకుమ పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి పెరుమండ్ల మొండయ్య, బక్కయ్య, రమణ, కొత్తూరు వంశీ, కిరణ్, జనార్దన్, పెరుమండ్ల ఆంజనేయులు, వివిధ సంఘాల కులనాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమంను విజయవంతం చేసినారు. దేవుడు కనబడతా చేసినాక అందరు దండం పెట్టుకోండి. జనార్దన్ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు చింతకుంట గ్రామంలో శ్రీ రామభక్తాంజనేయ స్వామి సహిత గణపతి ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవము ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఆలయం అందున ఈ సంవత్సరంతో 10వ సంవత్సరము జరుపుకోవడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామి కృపకు ప్రాప్తులు అవుతున్నారు. ఈ ఆలయంలో స్వయంభు గణపతి ఉన్నాడు కావున ఇక్కడ ప్రతి సంవత్సరము ప్రతి మాసము సంకష్టార గణపతి పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. అదేవిధంగా నవరాత్రులు జరుగుతున్నవి. ఇక్కడ మొక్కుకున్న వారికి అనేక కోరికలు తీరుట వలన చాలామంది భక్తులు చింతకుంట ప్రజలే కాకుండా వేరే గ్రామాల నుండి కూడా వచ్చి ఆ స్వయంభు గణపతిని ప్రార్థించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆలయంలో ఈ నవరాత్రి మహోత్సవం నిర్వహించిన వారు పెరన్ల జనార్దన్ గారు, ఈ మొండయ్య, వీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ విగ్రహదాత ఉప్పు కిరణ్ కుమారు, వారి భార్య గారు సౌమ్య గారు, ఈ ఇద్దరు దంపతులు ఈ విగ్రహాన్ని స్వామివారికి సమర్పించడం జరిగినది. డీజే ఇక్కడ సౌండ్ సిస్టమ్ సహకరించిన వారు రాజేష్. ఇది అదేవిధంగా గ్రామ ప్రజలు, ఈ కాలనివాసులు అందరూ ఈ ఆలయానికి అనేక సహాయాలు చేస్తూ భక్తులకు అన్ని కోరికలు తీరేలాగా చూసుకుంటూ ఇక్కడ అనేక కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం, ఈ నవరాత్రి మహోత్సవంగా కుంకుమార్చన కార్యక్రమం జరిగినది కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ఆ స్వామి కృపకు ప్రాప్తులు అయినారని తెలుసుకున్నారు. మేరు పద్మక్క
ఏ పొద్దు అమ్మా ఓ అది పొద్దు ఇస్తే నేను రావాలా